हाय हेलो वेलकम बैक टू itsmithrilam चैनल। सो गाइस मैं ఈ వీడియోలో కార్తికేయ మూవీ రివ్యూ గురించి మాట్లాడదాం అండ్ ఇది టూ పాయింట్ ఆఫ్ వ్యూ రివ్యూ। సో ఒకళ్ళు చెప్తే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి, సో ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఈ రివ్యూ చేస్తున్నాం। సో గైస్ ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం। गाइस ఈ మూవీ డైరెక్టర్ చందూ మొల్లేటి, హీరో నికిల్, హీరోయిన్ అనుపమ వర్ణేషన్, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ। सो फस्ट ना पाइंट आफ व्यू चेप्पालंटे सिनेमा अयिते क्लीन अंड ग्रीन एंत बागुंदंटे अंत बागुंदी। अंड फस्ट आफ आल मनं चेप्पुकोवाल्सिंदि एंटंटे फस्ट आफ। सो फस्ट आफ ला डायरेक्टर क्रिएट चेसिन डाट्स उंटायि चूडंडी, అవన్నీ క్వశ్చన్ మార్క్ లాగా ఉంటాయి। సో ఎవ్రీ సీన్ కూడా సెకండ్ హాఫ్ లో ఒక రిలేషన్ ఉంటుంది। సో ఆ డాట్స్ అని కనెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి అండ్ ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్। సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే ఈ సినిమాకి ఒక ప్లస్ అని చెప్పాలి। అండ్ కొన్ని సీన్స్ ఉంటాయి శ్లోకాస్ తోని, సో ఆ శ్లోకా సీన్స్ వచ్చినప్పుడు అండ్ పక్కనే రిలేటెడ్ హీరో సీన్స్ జరుగుతాయి చూడండి, అది కూడా చాలా బాగుంటది। అండ్ గైస్ ఇక్కడ అండ్ మన హీరో హీరోయిన్ వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది। అండ్ చెప్పాలంటే ఈ సినిమా కోసం అయితే చాలా కష్టపడడం కూడా అర్థమవుతుంది అండ్ సీన్స్ వాళ్ళు తీసుకున్న సీన్స్ కానీ అండ్ స్టోరీ లైన్స్ కానీ, సో ఇదైతే చాలా బాగుంటుంది। 100% నేను చెప్తున్నాను నాకు జెన్యూన్ గా అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సింది అండ్ 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్ అనేది మీ ఇష్టం। సో నాకైతే అంతా బాగా నచ్చింది। సో నేను ఖచ్చితంగా ఇంకో షో అయితే వెళ్తా। సో మీకు దాన్ని ఎలా నచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి। గైస్ నాకైతే ఫస్ట్ ఈ సినిమా చాలా బాగా నచ్చింది। ఫస్ట్ హాఫ్ కామెడీ అంతా బాగా వర్కౌట్ అయింది, సెకండ్ హాఫ్ నుంచి కూడా చాలా బాగుంది। మెయిన్ ప్లేస్ ఏంటంటే సినిమాటోగ్రఫీ, కార్తిక్ గట్ట నేను అనుకుంటా చాలా బాగా సినిమాటోగ్రఫీ చూపెట్టిండు, మంచి సీన్స్ అని ఉంటాయి ఏంటంటే స్నో సీన్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి। సినిమాటోగ్రఫీ అయితే హైలైట్ అని చెప్పాలి। బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పీక్స్, అసలు సాంగ్స్ అంత ఏం లేవు, ఒకటే సాంగ్ ఉంటుంది, మిగతా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ సాంగ్ కూడా అంతగా ఏముంటుంది యావరేజ్గా ఉంటుంది। మన కార్తికేయలో ఉన్నంత సాంగ్స్ అంత మంచిగా ఇద్దరు ఉండవు, ఉన్నదే ఒకటి సాంగ్। మెయిన్గా స్టోరీ పరంగా పోయింది సినిమా పరంగా అయితే, మెయిన్ స్టోరీ సైడ్ డివియేషన్ ఏముండదు। ఇంకా సెకండ్ హాఫ్ వస్తే అనుపమ కేర్ వచ్చిన కానీ అసలు పీక్స్, అసలు సినిమా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పీక్స్ ఉంటుంది సినిమా। అనుపమ కేర్ చాలా తక్కువ సేపు ఉండదు, 10 minutes కూడా ఉండదు, ఆయన డైలాగ్స్ మాత్రం హైలైట్ ఉంటాయి। అసలు సినిమా ఒక్కసారి ఇట్లా లేపుద్ది, చాలా మస్తు ఆయన వచ్చిన కానీ సినిమా పీక్స్లో ఉంటుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్। ఫస్ట్ కాదు కూడా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా। అండ్ ఇందులో చెప్పేది ఏంటంటే సో లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి, సో లవ్ స్టోరీ అనేది కొద్దిగా వీక్ అని చెప్పాలి, కానీ సినిమా పరంగా అయితే సినిమా స్టోరీ అయితే అద్భుతంగా ఉంటుంది। సో ఎవరైతే లవ్ స్టోరీ బాగుంటుంది కార్తికేయ లాగా అనుకుంటే మాత్రం అదైతే అంత ఉండదు, అదైతే హెవీ స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది సినిమా, ఇదైతే కన్ఫర్మ్। సో మెయిన్ అయితే స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వెళ్ళండి అండ్ మీకు 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది। సో లవ్ స్టోరీ కార్తికేయ లాగా అండ్ ఫైట్స్ అంటే ఒక కొన్ని ఫైట్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి అండ్ మంచిగా ఉన్నాయి। విలనిజం కూడా చాలా బాగా చూపించిండు, సో విలనిజం చూపించేది కూడా బాగుంటుంది। అండ్ సో మీరు లాస్ట్ కి క్లైమాక్స్ కి వచ్చేసరికి అయితే క్లైమాక్స్ ఒక లీడ్ అయితే కన్ఫర్మ్ గా వదిలిండు మీరు క్లైమాక్స్ లో మీరు మన మార్వెల్ స్టూడియోస్ ఇలా క్లైమాక్స్ లో మనకు ఒక నెక్స్ట్ సినిమాకి లీడ్ ఇస్తారు కదా, ఆ టైప్ లో అయితే వీళ్ళు ఇచ్చేసారు। సో మీకు కార్తికేయ 3 గురించి కొన్ని సీన్స్ అయితే ఇచ్చిన అండ్ క్లైమాక్స్ లో మీకు ద్వారకా చూపించే సీన్ ఉంటుంది, అదైతే చాలా బాగా నచ్చింది। అండ్ ఇంట్రడక్షన్ లో కూడా ద్వారకా యానిమేషన్ లో చూపిస్తారు, అది కూడా చాలా బాగుంటది। సో డెఫినెట్లీ మీరు ఇది సినిమాటిక్ మూవీ, సో మీరే ఖచ్చితంగా థియేటర్ వెళ్ళి చూడాల్సిన మూవీ, ఓటీటీ వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిన మూవీ అయితే కాదు, బికాస్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా మనం థియేటర్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి। ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా బాగా నచ్చింది, కానీ కాలభైరవ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 1 man show అనిపించింది నాకైతే, అది హైలైట్ అనిపించింది। కామెడీ శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడాలి, మస్తు కామెడీ పండింది అనేది, హర్షది కూడా చాలా బాగుంటుంది। ఫస్ట్ హాఫ్ లో సత్య కామెడీ కూడా బాగుంటుంది, కామెడీ కూడా పర్లేదు బాగుంది। చెప్పాలంటే ఈ సినిమాలో ఎక్సెస్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఏం లేవు, కరెక్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, తక్కువ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఉన్న క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరు జస్టిఫై అయినాయి అండ్ నిజంగా చెప్పాలంటే కామెడీ అయితే వర్కౌట్ అయ్యే కాదు, బాగా వర్కౌట్ అయింది। నిఖిల్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి, హైలైట్ చేసిన నిఖిల్ అయితే కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు। సో చాలా బాగా చేసిండు, చెప్పాలంటే ఇలాంటి సినిమా కోసం ఆయన వెయిట్ చేస్తుండు పాన్ ఇండియా, సో పాన్ ఇండియా సినిమా కాబట్టి తన బెస్ట్ ఇచ్చేసిండు। నెక్స్ట్ వచ్చే స్పైక్ కూడా మంచి స్టాండ్ కూడా పాన్ ఇండియా స్టోరీ కూడా పాన్ ఇండియా స్టోరీ అయితే బాగుంది। సో నెక్స్ట్ వచ్చే స్పై లో కూడా మనం తన యాక్టింగ్ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు। సో క్లైమాక్స్ మీకైతే చాలా బాగా నచ్చే సీన్స్ ఉంటాయి। సో గైస్ అందరైతే ఫ్యామిలీతో వెళ్ళాల్సిన సినిమా, ఖచ్చితంగా వెళ్ళండి। నాకైతే 5 కి ఖచ్చితంగా 4 అయితే ఇవ్వాలనుకుంటున్నా రేటింగ్। సో గోపి పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంత ఇస్తాడో చూద్దాం। నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే రేటింగ్ 5 కి 3.5। సో గోపి పాయింట్ ఆఫ్ వ్యూలో 3.5, నా పాయింట్ ఆఫ్ వ్యూలో 4. నాకైతే ఇంకా బాగా నచ్చింది. సో మీరు వెళ్ళి మీకు సినిమా ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ గైస్ బై బై, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్.